ఈ రోజు టిఆర్ఎస్ గుండాలు చేసిన దాడి కేవలం తీర్మార్ మల్లన్నపైనే కాదు, యావత్ పత్రికా స్వేచ్ఛపై, డెమోక్రసీపై, తెలంగాణ ప్రజలపైనే చేశారు. ఇది ప్రజారాజ్యమా లేదా గుండా రాజ్యమా అంటూ జోనల్ కమిషనర్ పంకజం గారు వెల్లడించారు. నమస్తే. నిన్న తీర్మార్ మల్లన్నపైన జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది కేవలం తీర్మార్ మల్లన్నపైన జరిగిన దాడి కాదు, టిఆర్ఎస్ వాళ్ళు పత్రికా స్వేచ్ఛ పైన చేసిన దాడి, డెమోక్రసీ పైన చేసిన దాడి, యావత్ తెలంగాణ ప్రజల పైన చేసిన దాడి. మీరెందుకు తీర్మార్ మల్లన్న పైన పదే పదే దాడులు చేస్తున్నారు, కేసులు ఎందుకు పెడుతున్నారు? ఎందుకు తీర్మార్ మల్లన్న చేసిన తప్పంతా ఏంది? కేవలం కేటీఆర్ కేసీఆర్ చేసే దొంగతనాలను బయట పెడుతున్నాడనా? ప్రజలకు అందరికి నిజాలు చెప్తున్నాడనా? ఈ నిజాలు చెప్పినంత మాత్రాన మీరు అందరిపైన దాడులు చేస్తారా? మొత్తము రాష్ట్రం మొత్తము ఎక్కడంటే అక్కడ దాడిలు చేపిస్తున్నారు టిఆర్ఎస్ గవర్నమెంట్. అసలు ఇది ప్రజారాజ్యమా గూండా రాజ్యమా? కేవలం నిజము చెప్తున్నందుకు కేసీఆర్ ఏదో రేపైన ఎలక్షన్లలో ఓడిపోతాడన్న భయానికి మీటింగ్లు పెట్టి మరి టిఆర్ఎస్ గూండాలకి ట్రైనింగ్లు ఇచ్చి బీజేపీ కార్యకర్తలని తరిమి తరిమి కొట్టండి అని చెప్తున్నాడు. మీరు తరిమి తరిమి కొడితే ఏదో మేము భయపడి ఇంట్లలో కూర్చునేటోళ్ళమని అనుకుంటున్నారేమో కేసీఆర్. మేము భగత్ సింగ్ శిష్యులము. మాకు ఎంతో మంది ఆదర్శాలు తీసుకొని మేము ముందుకు నడవాలని అనుకుంటున్నాము. మీరు ఇలాంటి దాడులు చేసే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి తెలంగాణ ప్రజల కోసము వాళ్ళ న్యాయం కోసం పోరాడే వ్యక్తులము మేము. అంతేగాని మీరు చేసే ఈ దాడులకు భయపడతోళం కాదు. జై హింద్.